వ్యాఖ్యల్నైనా ప్రభుత్వము తనంతట తాను సుమోటగా స్వీకరించి న్యాయ విచారణ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. అసలు ఎంతవరకు అది వ్యాలిడిటీ అవుతుంది? మరోపక్క రాజ్యాంగపరంగా ఎన్నో అంశాలు ఆర్టికల్ 19 కానివ్వండి, ఇతర అంశాలు అనేటటువంటివి వీటికి విరోధంగా భావించే అవకాశం ఉంది. ఈరోజు మిడ్ డే డిబేట్లో మనతో పాటు ఎంతవరకు సాధ్య అసాధ్యాలు అనే అంశంపై రజనీ గారు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శ్రీనివాసరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ఏదైతే ప్రాసిక్యూట్ చేయాలనేటటువంటి ఆలోచనను ఎంతవరకు సమర్థిస్తారు మీరు? క్రిమినల్ ప్రాసిక్యూట్ ప్రొసీజర్ ప్రకారం, అదే సెక్షన్ 199(4)(b) ప్రకారం, మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కక్షగట్టి చర్యలు తీసుకోవడానికి కక్షగట్టి ప్రభుత్వం ముందుకొచ్చిందనే దాన్ని ముందు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటున్నానంటే, ఏదో ప్రభుత్వానికి అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాదు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కాదని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. వాళ్ళు వాలంటీర్లు, వాలంటీర్లకు ఆ హక్కు ఎక్కడుంది? వాలంటీర్ల యొక్క హక్కుల్ని వాలంటీర్ల ఎవరా అనే విషయం కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళు మానవులా కాదా? ఎంతో కొంత వాళ్ళకంతా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళ కాదా? వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొని ఏది ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ. ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణ అంటే, మానవ రవాణా వ్యభిచార కోపాలకు అమ్మేస్తున్నారు, ఒంటరి మహిళల మీద దాడి చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న దురలవాట్లు ఉన్నాయో వాళ్ళ బలహీనతలను ఆధారంగా చేసుకొని ఆ డేటాని వైఎస్ఆర్సీపీ నాయకులకు అందజేస్తే ఆ నాయకులు దుర్మార్గం చేసి వాళ్ళ వ్యభిచార కోపాలు దింపేస్తున్నారు. 30,000 మంది పైగా వెళ్ళిపోతే 14,000 మంది రికవరీ అయ్యారు, మిగతా వాళ్ళు రికవరీ కాని పరిస్థితి అని చెప్పేసి ఏదేదో, అది కూడా ఎవరు చెప్పారంట? కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ వాళ్ళు చెప్పారంట. అదే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థకి హెడ్ అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఏం మెమోరాండం ఏమైనా ఇచ్చారా? వివరాలు ఏమైనా చెప్పారా? ఎందుకు ఇంత పని జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకు జరిగిందని చెప్పేసి ఏమైనా చెప్పగలిగారా? ఎందుకు చెప్పలేదు? కేవలం అతనికి రాజకీయ ప్రయోజనాలు కావాలి. అతని రాజకీయ ప్రయోజనాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువై ఉంది, ప్రజలకు దగ్గరై ఉంది, ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వాళ్ళు మారారు, వాళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి, వాళ్ళని అధపాతాళంలో తొక్కేయాలి. విమర్శలో ఈ యొక్క దారుణమైనటువంటి ఆలోచనని ఏది ఒక మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు. మళ్ళీ వస్తానండి శ్రీనివాసరెడ్డి గారు, అన్నారు సెకండ్ క్వశ్చన్ లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రజనీ గారు, మీరు ఎట్లా స్పందిస్తారు? శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని పూర్తిగా సమర్థిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఆధారాలతోని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్య చేశారు, దానికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది, దానిపైన ప్రాసిక్యూట్ చేసేటటువంటి రైట్ ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు, ఎట్లా స్పందిస్తారు రజనీ గారు? ముఖ్యంగా ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదండి, ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా గోప్యమైన సమాచారం, నానగూడ సెంటర్ లో ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వెళ్ళిపోతుంది, 18,000 మంది ఎలా మిస్ అయ్యి దొరకలేదు, 14,000 మంది దొరికారు కదా, ఈ 18,000 గురించి డీజీపీతో రివ్యూ పెట్టండి అంటే, ఎక్స్పైర్ అయిపోయినటువంటి మహిళా కమిషన్ గారు ఒక నోటీస్ ఇచ్చారు, ఆవిడ వంతు బాధ్యత అయిపోయింది, ఆవిడ తర్వాత ఇక ఏదో ఒకటి చేయాలి కదా అని కృష్ణలంకలో వాలంటీర్ తో కేసు వేయించారు, అది అయిపోయింది. ఇక వాలంటీర్ వ్యవస్థకి మీ సొంతంగా మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు మిమ్మల్ని అన్నవాళ్ళని అని చెప్పి ఈ రోజు ఒక జీవో తెచ్చారండి.
నిజంగా వాలంటీర్ కి గనక శక్తి ఉంటే, నిజంగా వాలంటీర్ గనక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే, ఒక పబ్లిక్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ని దూషిస్తే సెక్షన్ 353 కట్టేవాళ్ళు కదండి, అది ఒక్కొక్కసారి నాన్ బెయిలబుల్ గా పెట్టేస్తారు, అరెస్ట్ కూడా చేసేస్తారు. సో అటువంటి అప్పుడు అటువంటి సెక్షన్ పెట్టకుండా గౌరవ వేతనం తీసుకునే వారికి ఒక ప్రత్యేకమైన జీవో కల్పించకపోతే వారిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మార్చేయచ్చుగా. ఈ రోజు ఒక పంచాయతీ సెక్రటరీ తప్పు చేస్తే మేము హైకోర్టులో రిట్ వేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు లాగేస్తాం. అదేంటండి, సచివాలయ సెక్రటరీ కదా తప్పు చేసిందంటే అతను ఎవరు? నీ కింద పనిచేసేవాడు, నీ కింద పనిచేసేవాడు తప్పు చేస్తే నువ్వే బాధ్యత వహించాలి. అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ కమిషనరు, లేకపోతే ఎంఆర్ఓ, ఎండి ఒకరికి వీళ్ళందరినీ బాధితులు కల్పిస్తాం. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా గోప్యమైన సమాచారం వెళ్ళిపోతుంది నాకు కూడా సెంటర్ కి, అది చాలా ఇంపార్టెన్స్. ఏదైతే ల్యాండ్ మార్కెస్ కేసు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక రిటైర్డ్ కర్ణాటక జడ్జి గారు రాసినటువంటి ఇన్ఫర్మేషన్, అదే రకంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ డిఫార్మేషన్ కి ఫైల్ చేయడానికి ఈ గ్రౌండ్స్ ఉండాలి, ఈ గ్రౌండ్స్ ఉండకూడదు, ఈ గ్రౌండ్స్ ఉండొచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడండి ప్రొజెక్ట్ చేయాల్సింది? సో క్వశ్చన్ అడిగారు, డీజీపీతో రివ్యూ పెట్టమన్నారు, మహిళా కమిషన్ వెలుగులోకి తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఆఖరికి జీవో కూడా తెచ్చారు. ఇంతకి తప్పిపోయిన అమ్మాయిల విషయం వెలుగులోకి తీసుకురావట్లేదు, డీజీపీతో రివ్యూ పెట్టట్లేదు. మాకు కావాల్సింది అది, మీకు నిజంగానే కోర్టు కేసులు వేసుకోదలిస్తే మేము సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం. తప్పిపోయిన 18,000 మందిని వెలుగులోకి తీసుకురండి, న్యాయస్థానాన్ని మీరు గౌరవించరు, 4 ఏళ్లుగా నలిగిపోతున్న వ్యక్తికి సాక్ష్యం చెప్పమంటే కోర్టుకి వెళ్ళరు, కానీ గౌరవ అధినేత మాత్రం కోర్టుకి హాజరవుతాడు, ఆయనకి తెలిసిన సమాచారాన్ని చెప్తాడు. మరి మీరు చెప్పగలరా? ఆయన కూడా సెంటర్లో ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎందుకు అలా గోప్యంగా పక్కదారి పడుతుందో చెప్పండి చూద్దాం. మీరు ఆన్సర్ చేయండి. ప్రాసిక్యూషన్ అంటే ఇటువైపు వాదనలు, అటువైపు వాదనలు, రెండు వాదనలు వింటారు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు అలా అన్నారు? అనుచిత వ్యాఖ్యలు, అది కరెక్ట్ కాదు కదా, రాజకీయ ప్రయోజనాల కోసం అని మీరు అడుగుంటే ఆయన నిజంగానే అమిత్ షా గారు చెప్పారో, లేకపోతే మొన్న ఎన్డీఏ మీటింగ్ కి 151 సీట్లు మెజారిటీ వచ్చినా మిమ్మల్ని కాదని నన్ను పిలిచినప్పుడు ఏదో చెవులో ఒక మాట అన్నారో, లేకపోతే సెంట్రల్ తో నాకు ఉండేటటువంటి సత్సంబంధాల వల్ల నాకు ఒక మాట చెప్పారో, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అని ఒక ఫిగర్ తో సహా అంత పెద్దగా నేను ఒక నిర్ఘాటకిస్తే దాన్ని ఈ రోజు మీరు ఖండించండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే డీజీపీతో రివ్యూ చేయండి, 18,000 మంది ఆడపిల్లల్ని పట్టుకోండి, ఇదంతా వదిలేసి నోటీసులు, జీవోలు, ఆయన మీద కేసులు వేస్తే తప్పిపోయిన 18,000 మంది వెలుగులోకి వస్తారా అండి? నిజంగా ఆయన జైల్లో ఉంటే మీరు 18,000 మందిని వెలుగులోకి తీసుకొస్తారంటే ఆయన దానికి కూడా సిద్ధమైపోతారు. శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ రజని గారు, మళ్ళీ వస్తాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ మాకు మిస్ అయింది. రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం కేసులు నమోదు చేసుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 130 పొలిటికల్ పార్టీలలో ఒక్క నేత కూడా బయట తిరిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, దాంతోనే మీరు వాలంటరీతో క్రిమినల్ కేసు పెట్టించారు, తర్వాత మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఇవన్నీ కాకుండా కూడా మీరు సిఆర్పిసి ప్రొసీడింగ్స్ను ఇన్వోక్ చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కడుంది? సిఆర్పిసి ప్రొసీజర్ని ఇన్వోక్ చేసేటటువంటిది కేవలం దేశద్రోహుల మీద, మిలిటెంట్ల మీద, సంఘ విద్రోహ శక్తుల మీద. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ప్రొసీడింగ్ ఇన్వోక్ చేయడానికి గల ఆవశ్యకత ఏముంది? చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీశైలం గారు, ముందుగా రజనీ గారు అడిగినటువంటి ప్రశ్నలకి, రజనీ గారు లాయర్ అయితే అయి ఉండొచ్చాము కానీ రాజకీయ అవగాహన ఏమాత్రం లేనటువంటి వ్యక్తి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఏంటంటే, నేను వేసిన ప్రశ్నకి ఇప్పుడు ఏ నిఘా సంస్థ వాళ్ళు చెప్పారన్నారో ఆ నిఘా సంస్థ హెడ్ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి సమాచారం ఇవ్వలేదు ఆయనకి. మరి అదే ఆ ప్రశ్న నేను ప్రశ్నించానని 151 సీట్లు వచ్చినటువంటి మిమ్మల్ని సమావేశం, మమ్మల్ని ఎందుకు సమావేశానికి పిలుస్తారు? మేము ఎందుకు వెళ్తామండి? మేము ఎన్డీఏలో భాగస్వామ్యులమా? మాకు ఎన్డీఏతో సంబంధం ఏమైనా ఉందా, లేకపోతే యూపీఏతో ఏమైనా సంబంధం ఉందా? ఈ అవగాహన లేని మాట. మమ్మల్ని పిలవలేదు, ఆయన పిలిచారు. మిమ్మల్ని పిలిస్తే మీరు, ఎందుకంటే మీరు అన్నారే సై 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 అని, సై సై మా మీద కాదు, మా మీద అంటే ప్రజల మీద కాదు, మీరు సై సై చెప్పాల్సింది. మీరు సై సై చెప్పాల్సింది ఎవరికంటే, మీరు అంటగాగుతున్నటువంటి బీజేపీకి సై సై చెప్పాలి, మీరు అంటగాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సై సై చెప్పాలి. ఏదే దుర్మార్గులు, దేశద్రోహులు అన్నారే ఇందాక శ్రీశైలం గారు, ఖచ్చితంగా దేశద్రోహుల కన్నా ఘోరమైనటువంటి, నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 18,000 మంది, 18,000 మంది అనే దాన్ని కాదు అని చెప్పేసి స్పష్టంగా
రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రభుత్వానికి గాని రాష్ట్రానికి గాని పార్టీకి గాని ప్రధానమైనటువంటి అధికారం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మీరు ఒక ఆనరబుల్ పొజిషన్ చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు లేదు, నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాదు కాదు, మీరు ఒక ఆనరబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఎంతో గౌరవప్రదమైనటువంటి నాయకులు, ఆయన మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్లా అక్సెప్టెన్స్ అవుతుంది అనుకుంటున్నారు? అదే సార్, 18,000 మంది 18,000 మంది అనేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తిని ఏం చేయాలి? తప్పుడు సమాచారం స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అండి. యువర్ స్టేట్మెంట్ రాంగ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్. ఎట్లా రాంగ్ అండి? కాదు, 18,000 మంది అనే స్టేట్మెంట్, మహిళలు మిస్సింగ్ కాలేదని మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? 18,000 మంది అనే స్టేట్మెంట్ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మరి పేర్ని నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి భారతదేశంలో 11వ స్థానంలో ఉంది ఆడపిల్లల మిస్సింగ్ కేసులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది ఎన్సీఆర్పి లెక్కల ప్రకారం. 18,000 అనేది పచ్చి బూతు. ఎన్సీఆర్పీకి పోయేటటువంటి లెక్కలు, వాస్తవికమైనటువంటి లెక్కలు చాలా వరకు అదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే సంఘ విద్రోహ శక్తి కన్నా చాలా ప్రమాదకారి పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడు, పవన్ కళ్యాణ్ లాంటి బానిస, పవన్ కళ్యాణ్ లాంటి ఏది ఒకరి కోసం పనిచేసి ప్రజల్లో అలజడం క్రియేట్ చేయాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. చూపిమనండి 18,000 మంది ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రమ్మనండి, గూగుల్లో సెర్చ్ చేసుకోమనండి, ఎక్కడున్నారండి 18,000 మంది? గూగుల్ సెర్చ్ కాదండి, మీరు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.